అదే ఆప్యాయత. తరగని అభిమానం, అంతకు మించి ఆయన్ను చూడగానే ఆ కాలనీవాసులకు ఉప్పొంగిన ఆనందం వెల్లువిరిసింది. ఏమమ్మా బాగున్నావా అంటూ అడగగానే సొంత బిడ్డ పలకరించినట్లు పలువురు వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తూ తిరిగి సమాధానమిచ్చారు. చిన్నపిల్లలను ఆప్యాయంగా పలకరించారు. ఎవరికేమి కావాలో అడిగి తెలుసుకుంటూ టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోతున్న సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకెళుతున్న ఆయన్ను చూసి ఆ గిరిజన కాలనీవాసులు పట్టరాని ఆనందంతో ఈ దఫా ఈయన వస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు శనివారం మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించినప్పుడు చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవికి కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గాంధీ గిరిజన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని టీడీపీ మహాశక్తి సంక్షేమ పథకాల గురించి క్షుణ్ణంగా వివరించారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఈ దఫ ఆశీర్వదించాలని కోరారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.